అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసి వారికి అండగా నిలబడడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళనాని స్పష్టం చేశారు. ప్రజా వెనతలపై నిర్వహించిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. ఏలూరు నియోజకవర్గంలో ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 16 డివిజన్లలో పర్యటించిన సందర్భంగా ఆయా సచివాలయాల పరిధిలో ప్రజల నుండి వచ్చిన వెనతలపై ఏలూరు శ్రీరామ్నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన వినతులను సత్వరమే పరిష్కరించడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలకు సంక్షేమ పాలనను మరింత చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్లను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ళనాని ప్రత్యేకంగా అభినందించారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు సభ్యులు డాక్టర్ దిర్సాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్లు గుడదేశ శ్రీనివాస్, నోకపెయ్య సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నిర్సు చిరంజీవులు, కార్పొరేటర్ జిజ్జువర్పు విజయ నిర్మల, వైసీపీ నాయకులు మజాహ్నపు బలరాం, జిజ్జువర్పు రమేష్, బండారు కిరణ్ కుమార్, కమిషనర్ షేక్ షాహిద్, తహసీల్దార్ బి సోమశేఖర్, ఎంహెచ్ఓ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. చనిపోయినాటికి వారి భర్త వయసు 50 సంవత్సరాలు కాబట్టి సహజ మరణంలో వైఎస్ఆర్ బి ఆధార్కి అసెస్మెంట్ లింక్ అయింది సార్. అదే డిఎస్ఎఫ్టీ వచ్చింది సార్. రీసర్వే పెట్టిన ప్లస్ 1508 చదరం తర్వాత తిరుపతి విడో వయసు యుద్ధ రాయలండి విడో తీసుకుంటున్నారంటే వాలంటీర్ ఎవరన్నా వీళ్ళ దగ్గరికి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వచ్చారండి సార్. వీరికి తలపండి రజనీ గారు సార్ మీటర్స్ ఉన్నాయి సార్. అవి 431 యూనిట్స్ వీళ్ళ మరాలు చేయించి.